స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వివిధ రూపాల్లో కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్ట్స్ కళాశాలలో డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో కళాశాల ఆవరణంలో శ్రమదానం చేపట్టారు. చెత్త చెదారాన్ని తొలగించి మొక్కలు సమృద్ధిగా పెరిగే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉపయోగించే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ వాహనాలకు అందించాలని సూచించారు. వేస్ట్ మేనేజ్మెంట్ ఆ ప్రక్రియను పాటించాలని ఆయన సూచించారు. ప్రజల సహకారం లేకుండా స్వచ్ఛ భారత్ మిషన్ పూర్తి కాదని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛతే సేవ అనే కార్యక్రమం భారత ప్రభుత్వం, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రజలకి స్వచ్ఛత పైన అవగాహన కల్పించి చైతన్యపరచడం, అలాగే ఈ కార్యక్రమంలో చాలా ప్లేసెస్, ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, తర్వాత మనకి పురాతనమైనటువంటి ఆర్కియాలజికల్కి సంబంధించినవి, హెరిటేజ్ బిల్డింగ్స్ కానీ, ఇట్లా పబ్లిక్ ప్లేసెస్ అన్నిటిలో కూడా బాగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలనేది ఒక ప్రాపగేట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఈ 15 డేస్, 15th సెప్టెంబర్ నుంచి 1st అక్టోబర్కి చేయమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ కాలేజీ ఇక్కడ స్థాపన చేసి ఎంతోమంది విద్యార్థులకి జీవితాన్ని ప్రసాదించిన ప్లేస్ కనుక, మొదటగా ఈరోజు ఈ కాలేజీ ప్రిమిసెస్ కూడా ఎక్కువ మంది ప్లే గ్రౌండ్స్కి వాడుతున్నారు, అలాగే వాకింగ్ కూడా వాడుతున్నారు. కాబట్టి మొదట ఇది బాగా అందరికీ రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు చేపట్టడం జరిగింది. స్వచ్ఛతను సాధించాలి అని అంటే దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవసరం ఉంది. ఎందుకంటే వేస్ట్ అనే దానిపైన మనకు సహజంగానే ఒక నిర్లక్ష్య భావం ఉంటుంది. సో దాన్ని తీసి పక్కన పడేస్తాం. అట్లా కాకుండా దాన్ని చెత్త మనందరి బాధ్యత అనే కాన్సెప్ట్లో వేస్ట్ని బయటకు వేయకుండా అటు గృహస్థులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎవరైనా సరే వేస్ట్ మేనేజ్మెంట్కి ప్రాపర్గా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకొని వాటిని కూడా సెగ్రిగేట్ చేసి ఇచ్చినట్టయితే ప్రాపర్గా వాటిని ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తిరిగి ఉపయోగించే వస్తువుల్ని తిరిగి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు పలుమార్లు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా 3 రకాల బిన్స్ మనం ప్రజలందరికీ కూడా నగరపాలక సంస్థ అందజేసింది. వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ మన ఇంట్లో ఉత్పత్తి అయ్యే వేస్ట్ని, కిచెన్ వేస్ట్ అంతా కూడా గ్రీన్ డబ్బాలో తడి చెత్తగా, మిగిలిన వేస్ట్ని మనకి బ్లూ డబ్బాలో పొడి చెత్తగా, అలాగే నాప్కిన్స్, ఇంజెక్షన్స్, మెడికల్కి సంబంధించినవి ఏమైనా ఉంటే వాటిని ప్రమాదకరమైన చెత్తగా భావించి రెడ్ కలర్ బిన్లోనూ వేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో తిరిగి ఉపయోగించే డ్రై వేస్ట్ని కూడా ఉపయోగించుకోవచ్చు, అలాగే వెట్ వేస్ట్ని ప్రాపర్గా దాన్ని ట్రీట్ చేసి దాన్ని కూడా ఎంతో కొంత ఉపయోగంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ దీంట్లో కలిసి ముందుకు రావాలని, అలాగే మేము ఈ ప్రాంతాల్లో మనం ప్లాంటేషన్ ఏదైనా చేసినా వాటిని సర్వైవల్ కూడా మీరు బాధ్యత తీసుకోవచ్చు, అలాగే ప్లాంటేషన్ కూడా చేపట్టవచ్చు. ఇంట్లో కూడా మనము వేస్ట్ని బయటికి ఇవ్వకుండా కూడా హోమ్ కంపోస్టింగ్ మెథడ్లో హోమ్ కంపోస్టింగ్ చేసుకున్నట్టయితే మనం పెరటి గార్డెన్స్ కానీ, రూఫ్ గార్డెన్స్ కానీ, ఎక్కడైనా సరే వాటిని సేంద్రీయ ఎరువుగా వాడుకొని మన ఇంటి అవసరాలకి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా అటు పర్యావరణాన్ని పరిరక్షించినట్టు ఉంటుంది. మనకి మన పెరటి తోటలో, మన రూఫ్ గార్డెన్లో మనం తీసుకున్నవి వాటిని ఉపయోగించుకుంటే ఆ ఆనందం కూడా వేరుంటుంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా మీరందరూ దాన్ని ఆచరించాలని ప్రత్యేకంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు నగరపాలక సంస్థ వారు ఇచ్చినటువంటి స్వచ్ఛ హీ సేవకు సంబంధించి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్గా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజలను మరియు స్వచ్ఛంద సంస్థలను
మరియు ప్రతి బాధ్యత గల వ్యక్తిని మరొక్కసారి ప్రేరణ కలిగించి ఈ స్వచ్ఛత వైపు భాగస్వామ్యం చేయడానికి పూనుకున్నారు. వారి యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చడానికి అందరం కూడా సంస్థలుగా, వ్యక్తులుగా, బాధ్యత గల వివిధ రకాలైనటువంటి ఎన్జిఓస్ అందరూ కూడా వారి సహకరిస్తే వారి లక్ష్యము సంపూర్ణంగా పూర్తి అవుతుంది. ఎందుకంటే వారు ఒక శానిటేషన్ విభాగంగా నగరపాలక సంస్థ వారు విధులు నిర్వర్తిస్తుంటారు. కానీ ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని భాగస్వామ్యం చేసి ఇంకా మరింత స్వచ్ఛ భారత్ వైపు, స్వచ్ఛ అనంతపూర్ వైపు, అనంతపూర్ పట్టణాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన రీతిలో వారు చేసే కృషికి మరియు ఈ ప్రణాళిక ఏదైతే సెప్టెంబర్ 15 అక్టోబర్ 2 వరకు అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని వారి లక్ష్యం నెరవేరాలని దానికి మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తూ